అభిమన్యుడి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభద్ర అర్జునుని యొక్క కుమారుడే ఈ అభిమన్యుడు. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు అభిమన్యుని యొక్క తల్లి సుభద్ర శ్రీకృష్ణుని యొక్క ఇంట ఉన్నది. బలరాముని యొక్క కుమార్తె శశిరేఖను అభిమన్యుడు వివాహం ఆడడం జరిగింది. పాండవులు అజ్ఞాతవాసమున విరాట నగరము చేరగా అక్కడ విరాటరాజు యొక్క కుమార్తె ఉత్తరను అర్జునునికిచ్చి పెళ్లి చేయబోగా అర్జునుడు ఏమన్నాడంటే తన కుమారుడు అభిమన్యునికిచ్చి పెళ్లి చేయమని కోరడం జరిగింది. అభిమన్యుని యొక్క కుమారుడు ఎవరంటే పరీక్షిత్తు. అతని యొక్క కుమారుడే జనమేజయుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది కౌరవ వీరులను యోధులను వధించినటువంటి అభిమన్యుడు ఆ యుద్ధంలోనే ద్రోణాచార్యుడు పద్మవ్యూహంను పన్నగా ఆ రోజు అర్జునుడు లేనందున వ్యూహం నుండి బయటకు రావడం తెలియనటువంటి ఆ అభిమన్యుడు ఎందరో యోధులను వధించి ద్రోణ కర్ణ దుశ్శాసనుల కుట్రతో వధించబడ్డాడు అభిమన్యుడు. అభిమన్యుడు పూర్వం చంద్రుని యొక్క కుమారుడు, గొప్ప వర్చస్సు కలిగినటువంటి వ్యక్తి. ఒకసారి దేవతలు భూమి మీద దుర్మార్గులను సంహరించడానికి పంపమని చంద్రుని కోరగా తనకు అభిమానమైనటువంటి పుత్రుడు ఇతడిని మొదటగా పంపడానికి ఇష్టపడక తప్పనిసరిగా పంపవలసి వచ్చింది. ఆ సమయంలో 16 సంవత్సరాల కంటే వియోగం భరించలేనటువంటి అర్జునుని కుమారుడుగా మాత్రమే జన్మించాలని షరతు విధించాడు. అప్పుడు నా కుమారుడు పద్మవ్యూహంలో మరణించి నా వద్దకు చేరునని చెప్పడం జరిగింది. అభిమన్యునికి మరికొన్ని పేర్లు ఆర్జుని, సౌభద్ర, అర్జున, అర్జునపర, ఫల్గుని.